చాలా భయం ఉంటుంది. ఏ టైంలో ఏమవుతుందో, మేము చచ్చిపోతామో ఉంటామో, మమ్మల్ని ఎవరేం చేస్తారో, బ్లేడ్లతో కోస్తారో, తాగి సీసాలతో కొడతారో. ఇంకా సాయంత్రం అయిందంటే అక్కడ పోనీకి లేదు, ఏమన్నా సామాన్లు తెచ్చుకుందామన్నా కూడా ఏం తేనికి లేదు. తెలంగాణ వచ్చి అన్నీ పెట్టుకోవచ్చు, అన్ని దిక్కుల్లో వేసుకోవచ్చు, మీరేం చేస్తారు, మీరేం చేయలేరు అవన్నీ అన్నారు మమ్మల్ని. అయినా సరే వైన్ షాప్ కోసం అంత ఇది చేసినా కూడా వైన్ షాప్ పెట్టారు మళ్ళీ. ఓ గుడి పెట్టమనండి పెట్టారు, ఓ షాప్ పెట్టమనండి పెట్టారు. ఈ వైన్ షాప్లే ఎక్కువ. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, ఆ పిల్లలు పోవాలంటే ఎట్లా తాగి అక్కడ పడిపోతుంటారు, మనుషుల మీద పడిపోతుంటారు, అవన్నీ మాకు ప్రాబ్లంలే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వైన్ షాప్ ఇచ్చే బదులు కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు కదా. గంజాయి వాళ్ళు అయితే ఎక్కువ పోరారు, అలా మేము పోయి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టుకోరు. మొత్తం లైన్ గల్లీ మొత్తం పోయినాం, మేము కంప్లైంట్ ఇచ్చి రాగానే వాళ్ళని వదిలేసేస్తాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అంటే వాళ్ళు తాగుతారు, మేము పోతుంటాం, మా మీద పడ్డట్టే వస్తారు. మేమేమన్నా అంటే అదొక గొడవ. మళ్ళా ఇంకా బూతులు, ఇంకా బూతులు అయితే చెప్పని అవసరం లేదు, తాగినాక వాళ్ళు ఎట్లా అంటారు తెలుసు కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయి కదా, చిన్నపిల్లల మీద పెద్దోళ్ళ మీద. మేము ఇట్లా పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాం, వాళ్ళని ఇట్లా వదిలేస్తారు. వాళ్ళు ఏమంటారు, ఏం చేస్తారు మమ్మల్ని, ఇట్లా కాలర్ ఎగరేసుకుంటూ వస్తారు వాళ్ళు. ఇక్కడిక్కడనే 3 వైన్ షాపులు ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కంపౌండ్ల కుల్ల, వైన్ షాపుల కుల్ల, బార్లు కుల్ల. అసలు మేము తాగపియ్యమే ఇక్కడ ఖాళీ బయటకు తీసుకొని పోతారంటారు. మళ్ళీ సాయంత్రం కాగానే మొత్తం దాని నిండా మనుషులే ఉంటారు. ఆ మీకేం తీసేస్తారు అనుకో. అప్పుడు నేనంటే ధైర్యంగా ఉంటా పోతే పోనీయలే అనుకుంటా. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తారు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా. దారిలోనే ఉంది, ఇంకా 4 అడుగులు వేస్తే స్కూల్ వస్తుందంటే అక్కడనే ఉంటుంది. ఇంకా మేము తిరిగి పోవాలి స్కూల్కి పోవాలంటే మేము ఎక్కడి నుంచో తిరిగి పోవాలి. మేమైతే రాత్రి అయితే మాత్రం బయటికి పోయాము, 10 దాటిందంటే దాటలేము. ఆడవాళ్ళు మాత్రం దాటలేము, మగవాళ్ళు లేని. ఎందుకంటే ఇక బయట జనాల మగవాళ్ళు ఉంటారు, తాగి ఉంటారు, అదంతా కష్టం కదమ్మా. ఎవరమైనా మనం బీద వాళ్ళం, మనం పోయి ఎందుకు కొని తెచ్చుకోవాలి. మనం ఏదో బతుకోడానికి వచ్చినప్పుడు మంచిగా ఉండాలి. 3 ఆడపిల్లలమ్మ నాకు కాలేజీకి పోయి కొంచెం లేట్ అయితేనే భయపడుతూ ఉంటాము. ఎవరమైనా బస్సు కొంచెం లేట్ వచ్చిన అయ్యో రాలేదు పిల్లలు అని టెన్షన్ పడుతూ ఉంటాం. మేము పంపమమ్మ, రాత్రి అయిందంటే మేము పంపం. మేమన్నా పోతాం లేకపోతే మా ఆయన అన్న పోతాడు, కానీ పిల్లల్ని అయితే పంపం. మేమైతే ఓ 7 వరకు అయితే పంపిస్తాము, దాని తర్వాత అయితే పంపలేమమ్మ. ఉండకపోవడమే మంచిది, ఎందుకంటే ఎక్కడో మనుషులు లేని చోట ఉంటే అది వేరే రకం, కానీ ఇట్లా జనాలు ఉన్న మధ్యలో ఉంటే బాగుండదమ్మా. ఆడపిల్లలకి ఏమన్నా అయిందంటే చర్యలు తీసుకోవాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. నష్టం ఏముంది, దయచేసి ఏం చేయాలన్నా ప్రభుత్వమే చేయాలి. ఏం చేయాలంటే వైన్ షాప్లు ఎక్కడో పెట్టుకోవాలి, బస్సులో పెట్టొద్దు. ఈ తాగిన వాళ్ళని ఆడపిల్లలు కంప్లైంట్ ఇస్తే దాన్ని చర్యగా తీసుకోవాలి.